ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి దారితీస్తూ ఉంటాయి. అయితే గత కొద్ది రోజులుగా వివాదాస్పద ట్వీట్లకు దూరంగా ఉన్న రామ్ గోపాల్ వర్మ అర్ధరాత్రి 12 గంటలకు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ని ప్రశంసలతో ముంచెత్తాడు. సరిగ్గా అదే ట్వీట్ ను 1 గంట సమయంలో డిలీట్ చేసేశారు రామ్ గోపాల్ వర్మ. ఆయన చాలా రోజుల తర్వాత మాటలు జోరు పెంచి ఇప్పటి వరకు రాజకీయ నేతలుగా మారిన నటులు ఎంజీఆర్ నుంచి చిరంజీవులలో పవన్ కళ్యాణ్ డైనమిక్ లీడర్ అని ప్రశంసలతో ముంచెత్తారు. ఇప్పటి వరకు నా జీవితంలో ఎప్పుడు ఓటు వేయలేదని, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఓటు వేస్తానని ఈ మాటకు నేను కట్టుబడి ఉంటా, పవన్ కళ్యాణ్ కు నా ఓటు అవసరం లేదు, పవన్ కళ్యాణ్ ఆలోచనలో నిజాయితీ కళ్ళల్లో పట్టుదల చరిష్మా నన్ను పవన్ కళ్యాణ్ కు ఓటు వేసేందుకు ప్రభావితం చేశాయి, ఓ డైరెక్టర్ గా కాకుండా ఓ ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను స్పందించానని రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. వైఎస్ఆర్ సిపి నాయకుడు జగన్ పాదయాత్రను ప్రస్తావిస్తూ ఆయన పాదయాత్ర చాలా మంది ఫాలోయర్స్ ని మేల్కొల్పినట్లే పవన్ పాదయాత్ర చేస్తే హిస్టరీ క్రియేట్ అవుతుంది అని అన్నారు. పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తే చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు రామ్ గోపాల్ వర్మ. అయితే రామ్ గోపాల్ వర్మపై పవన్ కళ్యాణ్ అభిప్రాయం మనం ఇదివరకే చూసాం. పోర్నోగ్రఫీ ఫిల్మ్స్ ని నేను కలెక్ట్ చేసుకుంటానని చెప్పి వ్యక్తి మాటలు నేను ఏం గౌరవం ఏం మాట్లాడమంటారు ఆయన మాట్లాడి, ఒక రోజు నన్ను ఎత్తచ్చు ఒక రోజు నన్ను తగ్గించవచ్చు, నేను వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకునే స్థితిలో నేను లేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.